छत्री का दी कटिंग ब्लेयर चिन्ना कटिंग ब्लेयर कंबी मार्कर चक्का मन मार्किंग से चक्का स्केल खचिता कावाली चूस ने फस्ट मुल के दिगोट दीनकोची करेक्ट नैन स्केल तो चूस्ते नीचे पदको मीटर् इला मन पदको मीटर् कलचक मन एन इल कौनो अट्ला अन्नी इल कौ ने फस्ट छत्री तीसको मन का विधा लास्ट रिंग से कवाली रिंग से तरवा ने आजिट इक रिंग सेसा इकड मुल के दिग्गटा कदा फस्ट इकडन इक्ट दाका मैं मार्क्सको फस्ट वन सैड रिंग से इकट्ठन तरवा मनम मन सैकंड मुल की कटन तरह दिन गैप ना वेल ना लाइन वेस इलाकना चूँ सारी इला लाइन वेवाली इला लाइन वेसको तरवा मन की कावास छत्री गड्डी तीसको इधो नेको मादरी रिंग से रिंग से तरह चूसर कदा दो ने दी वैसा चूस मन इधर चूसरा लाइन करेक्ट कटे इपड़ ने रिंग से चूपा अवट सैड चूँ सारी दोना चूसर कदा नैटा इन दो ई विधा मन रे सैड सैटन तरवा यह विधा मनमेद रेडी चुस्मो अद रे सैड मन इला वेस्ते खचिता कुर्चोवाली अला मन पर्फेक्ट चुस्काली नैन चाहते पर्फेक्ट चुस्कुस्तु मन को यह विधा कावे आधा चूसक दी स्के करेक्ट पदकोटर्वाली करेक्ट पदको चूसरा चूसरा पदकोड़कूल अडपूलते मन चुस्त मन काम्स मन का छत्री कड्डी कटे मुझे वीटी मतम मन शुति तो लास्ट मूल अदर शुति तो कटी వీటిని ఇలా ఉంచుకోవాలి మనకు కావాల్సిన విధంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్నటువంటి కడ్డీని కటింగ్ బ్లేడర్ తో మనం ఏ విధంగా అలా ఉంచుకోవాలి ఉంచుకోవాలి చూసారు కదా నేను కొట్టినటువంటి ఈ ములికికి నేను ఇలా మార్కేసా చూసారా అదా చూడండి కరెక్ట్ గా మార్కింగ్ చేసా కరెక్ట్ గా ఈ లైన్ కు మాత్రం మనం వీటిని కట్ చేసి ఉంచుకోవాలి ఇలా ఉంచుకుంటే మనకి పాది కట్టడానికి ఒక్క కడ్డీ కూడా ఎచ్చు తక్కు రాకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా మన కంజల పాది అయితే రెడీ అవడానికి అవకాశం ఉంటది. ఒకసారి చూసుకోవచ్చు మనం చేసినటువంటి అడ్డపుల్ల ఎన్ని మీటర్లు ఉందో మీకు తెలియదు కాబట్టి ఒకసారి చూసుకోండి చూసుకోండి ఇది మీ ముందర చూపెడుతున్నా. ఒకటి నుంచి కరెక్ట్ గా 17 ఉంది करेक्ट 17 చూసుకోవచ్చు ఇక్కడ 17 ఉంది చూసుకోవచ్చు 17 తీసుకోండి మీరు కట్టాల అనుకున్న వాళ్ళు కట్టుకోవచ్చు ఏమి అందరూ కొలతలు అది అంత అడుగుతున్నారు చూసుకొని కట్టుకోవచ్చు ఈజీగా ఇదిగోన్నా చూసుకోవచ్చు ఇది నేను ఆపోజిట్ సైడ్ కూడా సుత్తితో దీన్ని మెల్ట్ చేశాను చూసుకోండి దీనిని వచ్చి మన కటింగ్ బ్లేడ్ తోటి మనం ఏ విధంగా కావాలో ఆ విధంగా దీన్ని ఉంచుకోవాలి చూసుకోండి ఒకసారి ఇంత చూస్తున్నారా ఇంత కరెక్ట్ గా ఇంత కరెక్ట్ గా మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని పెట్టుకోవాలి చూసుకోండి నేను ఉంచుతా ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి ఈ విధంగా అయితే రెండు సైడ్లో ఉంచుకోవాలి ఇది మనం ఇంకా ఒకసారి ఇందులో పెట్టి చూసుకుందాం పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో
అదో చూసుకోవచ్చు. నేను ఉంచినటువంటి కమ్మి ఇంకో మార్కింగ్ వేసాను ఇక్కడ, ఇక్కడికైతే పర్ఫెక్ట్గా కమ్మి అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్నే. ఇది ఒకసారి చూడండి, అందరు అడుగుతున్నారు మీరు ఏది చూడతారు ఏది చూడతారు అని. ఇది చూడండి, రాగి తీగ అంటే ఇది మనకి టీవీ మెకానిక్ షాప్లలో దొరుకుతుంది. మనమైతే వాళ్ళు మెల్ట్ అయిపోయినది అడిగితే వాళ్ళు అయితే ఇస్తారు, ఏదైతే లైఫ్ వస్తుంది. ఇదైతే చుట్టుకోండి మీకు కావాల్సిన వాళ్ళు. ఈ తీగని మనము ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని మనకు కావాల్సినంత మనకి ఎంత కావాలో అంత తీసుకొని చుట్టిన అదో ఇలా ఉంది కదా. దీనికైతే మనం పర్ఫెక్ట్గా చుట్టాలి, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే ఈ రాగివారిని చుట్టుకోవాలి. ఇది చుట్టితే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి ఎలా కావాలో అలా నీట్గా. మనకు కావాల్సిన పంజీ కావచ్చు, మన కంజుల బుట్టలు కావచ్చు, దేనికైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే వాడేది అయితే ఇదే వైరు, మీరు వాడుకోండి వాడండి. ఇది టీవీ మెకానిక్ షాప్లలో అయితే అవైలబుల్ ఉంది, అన్నీ ఉంటుంది, వెళ్ళి తీసుకొచ్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది బైటర్ పంజి కొత్తది, కేర్జులు పది. నేను కట్టడానికి మార్కింగ్ చేసుకున్నది ఇదంతా మొత్తం చెప్పినా కదా. ఫస్ట్ మనం ఏదైతే తడక కట్టుకుంటామో సేమ్ దానిలాగే కట్టుకోవాలి, మొత్తం బాధ అంతా ఇలానే వస్తుంది. చూడండి మార్క్ పెట్టిన సేమ్ ఇవి, ఇది ఎలా ఉందో మొత్తం బాధ అంతా అలానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 6 గది ఉంది, ఇది చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఇదిగో 1, 2, 3, 4, 5, 6 ఈ మొత్తం 18 తడకలు ఉన్నాయి, మొత్తం 30 గుడిలు కొత్తది కట్టాలనుకుంటున్నా. మేకింగ్ వీడియో అయితే అంత పెట్ట. హాయ్ అన్న, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే అన్నా. ఇది చూడండి, కంజుల పాదకి మనకి కావాల్సినవి మెయిన్ ఐటమ్స్ వచ్చి ఇది తొంగస్ వైర్ అంటారు. ఇది కింద అంతా వైర్ వేయండి, అంత బాగుంటుంది పాది చూడడానికి. నేనైతే 80mm వాడుతున్నా. ఇదైతే లైట్ గ్రీన్, అయితే పచ్చ కలర్ అంటారు మామూలు. ఇది వాడితే సూపర్గా ఉంటుంది. ఇదైతే చేపలకి హంటింగ్కి యూజ్ చేస్తారు, చేపల వలలు కట్టడానికి అయితే యూజ్ చేస్తారు. ఇది నేనైతే దీనికైతే యూజ్ చేస్తున్నా పాది కట్టడానికి. సో కొంచెం ఇదైతే ఇది ఉండడం వల్ల నాకైతే యూజ్ అవుతుంది. చూడండి పాదికి తాడు ఎలా వేయాలో నేనైతే చూపిస్తాను. సో ఇదైతే కట్టడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డా. ఈ నడవలో వీడియో చేయకపోవడానికి కారణం కూడా ఇది ఉంది కదా, దీన్ని పేడనికి టైం అంతా సరిపోయింది. సో ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా పేడి పెట్టిన, తక్కువ వస్తుందేమో. చూడండి పాదికి నేను ఇప్పుడు దీనిలాగా మనకి ఎంత కావాలో అంత మాత్రమే వదులుకుంటూ పోయినా ఇలా ఇలా మనకి ఎంత కావాలో అంత మాత్రమే వదులుకుంటూ పోయినా. చూడండి ఒకసారి ఇలా ఇలా ఫస్ట్ మనం పాదికి మొత్తం ఇలానే వదులుకోవాలి. పాదికి మొత్తం ఇలా వదులుకుంటే మనకనేది తొందరగా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ఇలా అయితే దారానికి మనం ఇలా వదులుకోవాలి, పాదికి మొత్తం ఇలా వదులుకుంటే తర్వాత రెండో సైడ్ ఈజీగానే వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ వదలడం అనేది కొంచెం ఈజీగా వదులుకునేస్తే మనకి ఎంత కావాలో అంత వదులుకుంటే సరిపోతుంది, తర్వాత ఈజీ అయిపోతుంది. చూసుకోండి సార్, నా ఛానల్ నచ్చినట్లయితే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అన్న. చూడండి పాది అంతా మొత్తం నేను అంతా ఒరిజినల్ వెంట్రుకలతో వేసిన, ఎందుకంటే ఒక్కసారి వేయాలి కాబట్టి వేస్తాం కాబట్టి. సో చూడండి చూడండి ఎక్కడ చూసినా వెంట్రుకలే, ఎక్కడ చూసినా వెంట్రుకలే ఉంటాయి, వేరే ఏమి ఉండవు. చూడండి ఎక్కడ చూసినా వెంట్రుకలు. సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన
ఈ ఉర్లు అనేది సైడ్ కదలకుండా ఉంటాయి, ఎట్లా పుల్లలు జిగులుకున్నా ఎలాంటి ప్లేస్లో పెట్టినా కూడా. మనకైతే చూడడానికి అయితే చాలా బాగుంటే చాలా ఉంటాయి, ఉర్లు కూడా బాగా టైట్గా ఉంటాయి. సో కాబట్టి అందరూ వర్జిన వెంట్రుకలతో వేసుకోండి. సో ఇదైతే పేడ పెట్టినా కానీ నేనైతే నాకు నచ్చలా ఇది వేయడము. సో అందుకే ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నా. సో పాదికి తక్కువ వచ్చింది, సో ఇక్కడి నుంచి జాయిన్ చేసి మళ్ళీ వేస్తున్నా. ఇదంతా ఒరిజినల్ ఎంటికల్దే దారము. సో నేనైతే ఇదే రిఫర్ చేస్తాను. ఇదైతే నేనైతే వేసుకోవద్దండి ఎవరు ఇలాంటిది, ఒరిజినల్దే వేసుకోండి. కొద్దిగా లేట్ అయినా ఒక 10-20 రోజులు లేట్ అయినా కూడా ఒరిజినల్ వెంట్రుకలు వేసుకోండి. అప్పుడే మీ పాది అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ, చూస్తున్నట్లయితే మన తెలుగు వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేసి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అందరూ పెయింటో. సో ఇదైతే ఫుల్ ఛత్రికడ్డి అన్న, స్ట్రాంగ్ అయితే టెంపర్ చాలా టెంపర్ పుల్ల. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో వస్తున్న గొడుగు పుల్లలు ఏమంటే మెతు వస్తున్నాయి చాలా మెత్తగా, అంటే ఇరిగిపోతున్నాయి అట్లా చాలా చాలా కొద్దిగా. ఇదైతే ఇప్పుడు నేను కట్టిన పాంజికి అయితే మాత్రం టెంపర్ అయితే చాలా టెంపర్ ఉన్నాయి పుల్లలు అయితే. సో బాగుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ పాది కట్టింటారు కదా, కట్టిన తర్వాత సో ఒక్కోసారి మనం దారం బిగించేసరికి ఇక్కడ ఉందనుకో, ఇక్కడ మాత్రమే ఇలా బెండ్ వస్తుంది, ఇక్కడ మాత్రమే ఇలా. కంజల పాదకి అయితే పెయింటింగ్ కొట్టిన, ఇదైతే సేల్ అయిపోయింది. సో వేరే అన్న వండుకొని వచ్చి దీనికి ఆల్రెడీ పెయింట్ కొట్టిన, ఆ పెయింట్ వద్దు ఇంకోసారి పెయింట్ కొట్టేసి ఇ అని చెప్పిండు. సో ఆ అన్న కోసమే ఎండ బాగుందని చెప్పి సో పెయింట్ ఉండింది ముందు కేర్జల పాంజికి తెచ్చింది. సో పెయింట్ మిగిలింది కాబట్టి దీనికైతే కొట్టేసిన. ఇదైతే 40 కోటీలు 5 గదులన్న కొత్తగా తయారు చేసింది. ఇంకా నా దగ్గర అయితే 2 పాంజీలు ఉన్నాయి రెడీగా, అంటే అవి వాడినవి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ పాంజీలు అయితే సేల్ అయితే ఉన్నాయన్న అవి రెండు. సో ఇంకా కొంతమందికి అయితే సేల్ అయిపోయింది అనుకునే గమ్మున అయిపోయి ఉంటారు. సో అలాగైతే అవి అయితే కొద్దిగా తక్కువ ధరలోనే ఉన్నాయి, కావాలనుకుంటే అయితే ఇస్తాను. సో పోట ద్వారా పంపిస్తామన్నా అన్న, ఎట్లా పంపిస్తారు ఎట్లా పంపిస్తారు అని అడుగుతుంటారు కొంతమంది. పోట ద్వారా పంపిస్తాం, ఉపాధి నేను కట్టుకున్నాను అది. సో ఇదైతే ప్రజలు మనం యూజ్ చేస్తున్నది, ఇది చూడండి ఇది. సో అంటే కొంతమందికి తెలుస్తుంది ఎలా రౌండ్ పెట్టాలని, కొంతమందికి తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇదైతే మా మిద్ది పైన నేను తీస్తున్న వీడియో, సేమ్ ఇలా వచ్చింది అన్న, ఇది మొత్తం ఇట్లా రౌండ్ వేసేసిన. సో ఈ మిద్ది పైన ఇది 30 కోటీలు కాబట్టి 30 కోటీలు 6 గదులు. సో ఇంత మాత్రమైతే వస్తుంది ఇది రౌండ్. ఇదిగో వీడికెళ్ళి నుంచి రౌండ్ అయితే ఇలా పెట్టుకోవాలి, చూసుకోండి ఒకసారి. దో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తుందా. సో మొత్తం ఎండింగ్ ఇంత వచ్చింది పాంజీ, మన పాంజీ 60 కోటీలు అంటే అటు సైడ్ ఇటు సైడ్ కలిపి 60 కోటీలు మొత్తము. సో ఒక సైడ్ 30 కోటీలు. ఇవైతే గ్రీన్ ఫుల్ గ్రీన్ కలర్ ఉచ్చులు కట్టినాం కాబట్టి దీనికి చూడండి కంటికి కనపడిస్తారులేవు ఇవి. సో అవి చూడండి ఒకసారి బాగా చూసుకోవచ్చు. ఇది కనపడిస్తున్న మొత్తం అంతా బ్లాక్, చూడండి బాగా కనపడుతున్నాయి ఇవి, బ్లాక్ అయితే కనపడతాయి మనకి. సో మనం రెడీ చేసుకోనకైతే ఈజీ అవుతుంది. సో ఇదైతే గ్రీన్ ఇటు సైడ్ గ్రీన్ ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ బ్లాక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది చూడండి. సో మొత్తం అయితే ఇలానే వదిలేసిన, మిద్ది పైన వదిలిన. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఇలా రౌండ్ వేసేసి మధ్యలో అయితే స్పీకర్ పెట్టుకోవాలి మనము. సో ఇది 30 కోటీలది, ఇది ఇక్కడైతే స్టార్టింగ్. సో స్టార్టింగ్ అదో చూసుకోండి ఒకసారి, మొత్తం అయితే ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్. మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలానే వేసుకోవాలి కేర్జల పాజి. సో రౌండ్ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడైనా రౌండ్ పెట్టుకుంటే మాత్రమే మనకైతే ఈజీ అవుతుంది. ఎందుకంటే అటు సైడ్ వచ్చినా ఇటు సైడ్ వచ్చినా ఇటు సైడ్ వచ్చినా ఖచ్చితంగా అయితే పడిపోతాయి రౌండ్ పెట్టుకుంటే.
సో ఇటు సైడ్ మొత్తం గ్రీన్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం బ్లాక్ ఉన్నాయి ఉచ్చులో. సో చూడండి మీరే అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో. సో ఇదైతే బ్లాక్ కనబడుతున్నాయి చూడండి, బాగా చూడండి. అయితే బ్లాక్ అంటే మనం రెడీ చేసుకోనికి ఈజీ. సో ఇటు సైడ్ మొత్తం గ్రీన్, సో అసలు కంటికి కూడా కనపడబోవి. సో నాకే కష్టంగా ఉంది అవి రెడీ చేసుకోవడానికి. సో పాంజి కట్టుకోవాలనే వాళ్ళు కూడా సో బ్లాక్ అయితే యూజ్ చేసుకోండి. సో ఇంక నుంచి అయితే నేను బ్లాక్ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే అవి అయితే కంటికి కనపడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పొమ్మడానికి కూడా వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అది. సో ఇవైతే పొమ్మడానికి ఈజీ ఉంది చూడండి, ఇవైతే చాలా అంటే చాలా ఈజీ ఉంటాయి. మొత్తం ఆరగదలది ఇది. సో మనమైతే మిద్దె పైన మా మిద్దె పైన వదిలి చూపెడుతున్నా. సో తెలియని వాళ్ళ కోసం ఇదైతే ఇట్లా రౌండ్ వేసుకోవాలని చెప్తున్నా. సో మీరైతే రౌండ్ వేసుకోండి ఒకసారి.